ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన స్పీడెస్టర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో కరుణరత్న పాయింట్ దిశగా కట్షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ఎడంవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 17 పరుగులు చేసిన కరుణరత్న నిరాశతో పెవిలం చేరాడు. కాగా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజాకు రీప్లేస్మెంట్ గా స్పిన్ ఆల్రౌండర్ గా జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాటింగ్ బౌలింగ్ లో సత్తా చాటుతున్నాడు. తాజాగా పట్టిన ఈ అద్భుత క్యాచ్ తో ఫీల్డింగ్ విన్యాసంతో జడేజాను అన్ని విధాలుగా భర్తీ చేయగలనంటూ చెప్పకనే చెప్పాడు. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయడంతో పాటు 21 రన్స్ కూడా చేశాడు. ఇలా ఆల్రౌండర్ తో దూసుకుపోతున్న అక్షర్ పటేల్ భారత్ లో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే అక్షర్ కు వాషింగ్టన్ సుందర్ తో పాటు సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా కూడా పోటీ నెలకొంది. సుందర్, అక్షర్ పటేల్, జడేజా బ్యాటింగ్ విభాగంలో ఎలా పోటీ పడినా ఫీల్డింగ్ విషయంలో జడేజా ఒక మెట్టు పైనే ఉంటాడు. ఇప్పుడు అక్షర్ పటేల్ ఫీల్డింగ్ చేస్తూ ఆ లోటును కూడా భర్తీ చేసి టీమిండియాకు జడేజా అవసరం లేదనిపించేలా అక్షర్ పటేల్ ఆల్రౌండ్ షో చూపిస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.